Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ దివ్య కారుణ కేంద్రం తరపున ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి మీకందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరం కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రత్యేక విధముగా ఈ యొక్క దివ్య బలి పూజలో విన్నపాలను సమర్పించినటువంటి వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ నాగమణి అండ్ శ్రీరాములు. ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ అఫోర్డ్ బై మాధవి. ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ అండ్ గుడ్ జాబ్ అండ్ హెల్త్ టు గ్రో ఇన్ ద లార్డ్ అఫోర్డ్ బై కోక వినయ్ బాబు. For departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. Thanksgiving Mass, an occasion of wedding anniversary, and Thanksgiving by Tambi Joji Babu, Bobba, offered by family members. For good health of Mary Ratna, offered by Mary Ratna. Thanksgiving Mass for good health and wellness offered by G. Anthony Raju and Subhashini. Thanksgiving Mass to St. Anthony for groundbreaking ceremony of daughter's house. For God's blessings and for the discernment of life offered by Sharon Mary. For good health and peace in the family and bright future of family offered by Ambati Nirmala. For God's blessings and protection to Navaneet Reddy and Sindhu, and to get good job offered by Thumma Simon Reddy and Ursula. For special intentions and God's blessings upon family, and for good health and bright future of Aaron and Serafina offered by Naveen and Sudha family. Mass offered by Cynthia Simon and family for God's protection and God's blessings upon their family members and children. Mass offered by Sophia George Fernandez and family for good health of her sister Cynthia. Viri yokka uddeshalanu, viri kutumbalanu, viri yokka pillalanu manam aa yokka deva devuni yokka paadala chinta samarpistu వారి కోసం ప్రత్యేకంగా అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. దేవుడు నాకు సహాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలినర్పింతును. నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రపంచం ఆరంభము నుంచి లేదా ఈ యొక్క మానవ సంతతి ఆరంభము నుంచి ఎంతో మంది ప్రజలు మన ముందు వచ్చి వెళ్ళారు,
మన తర్వాత కూడా వచ్చి వెళ్తారు. ఎంతోమంది ప్రజలు దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి, దేవునిలో లీనమై జీవించడానికి, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. మనం విని ఉండవచ్చు మన యొక్క హిందూ సంప్రదాయం ప్రకారం కానీ, లేదా మన యొక్క పుస్తకాల్లో కానీ కథల్లో కానీ మనం విని ఉండవచ్చు, ఎంతోమంది దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి కానీ, దేవుని సాక్షాత్తు చూడడానికి వారు చేసేటటువంటి ఎన్నో త్యాగాలు, ఎన్నో యోగాలు, ఎన్నెన్నో ప్రయత్నాలు అన్నీ కూడా మనం ఆలోచిస్తే వాటి గురించి మనకు అర్థమయ్యేటటువంటి ఒక విషయం ఏమిటంటే, మానవునికి దేవునికి ఉన్నటువంటి దూరాన్ని తొలగించి మానవుల యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి ఒక కోరిక ఏమిటంటే, దేవునిలో లీనమై జీవించాలి అనేటువంటి ఒక తపన. అది మనకిష్టమున్నా ఇష్టం లేకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా, మనకు తెలియకుండా ఒక కోరిక మనలో అది ఉంది. అది ఏమిటి అంటే, దేవునితో ఏకమై జీవించాలనే తపన. లేదా మానవులుగా మనమందరము కూడా బలహీనులం కాబట్టి, బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి మీద ఆధారపడి జీవించే ప్రయత్నం మానవులుగా మనమందరము కూడా చేస్తూ ఉన్నాము. ఆ యొక్క ప్రయత్నంలోనే మనమందరము కూడా ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకొని మనం జీవిస్తున్నాము. ప్రార్థన లేనటువంటి జీవితం మనకు తెలుసు, ఒక వ్యర్థమైనటువంటి జీవితం. మరి ముఖ్యంగా ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవరాలిగా మనకందరికీ కూడా ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధం ద్వారా మనము దేవునికి దగ్గర అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి టాలెంట్స్ కానీ, మనకున్నటువంటి డబ్బు కానీ, మనకున్నటువంటి ఆస్తి ఎన్నున్నా సరే దేవునికి దగ్గరగా కాలేకపోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునితో ఏకమై జీవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ప్రత్యేక విధంగా మనం అందరము కూడా ఈ యొక్క ప్రార్థన వలన కలిగేటటువంటి లాభాలు ఏమిటి, ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకున్నాం, ప్రార్థన వినయంతో కలిగినటువంటి గుణంతో మనం ఎలా ప్రార్థించాలని నేర్చుకున్నాం, అలాగే ఇప్పుడు ప్రార్థన వల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి, మనం అసలు ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి అంశం మీద మనం అందరం కూడా ధ్యానించబోతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. కానీ మనము మనకందరికీ తెలిసిన విధముగా ఈ యొక్క దివ్య బలి పూజ ప్రార్థనలో అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటి ప్రార్థన, యేసుప్రభువే స్వయంగా నెరవేర్చి మనకు చూపించినటువంటి ప్రార్థన. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోయే మనమందరము కూడా మన యొక్క హృదయాలను, మన యొక్క పాపపు జీవితాన్ని, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క తలంపులను ఆ యొక్క దేవాదేవునికి సమర్పించుకుందాం. ఆ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి యోగ్యరీతిగా జీవించాలి, యోగ్యరీతిగా పాల్గొనాలి అంటే దేవుని యొక్క క్షమాపణను మనం అందరము కూడా పొందుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా కళ్ళు మూసుకొని మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ప్రభువు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందుదురుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు
పన్నెండవ అధ్యాయము పవిత్ర వచనములో 6 నుండి 12 వరకు. హేరోదు అతన్ని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరు కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రౌతులో కాపలా కాయచుండిరి. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ నిలబడగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు భుజము తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రిందపడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా దూత, నీ పైవస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతన్ని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరములోనికి పోవుటకు ఇనుపద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటాది తెరవబడగా వారు బయటికి పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దేవదూత పేతురును విడిచి అదృశ్యమాయెను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినదంతయో వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి, యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాటన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకుంటుని అనుకునెను. అతడు అట్లు తెలుసుకొని మార్కు అను పేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలామంది ప్రజలు చేరి ప్రార్థించుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురు గాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుంచి 12 వరకు. అడుగుడు మీకొసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలన అడుగు ప్రతి వానికి లభించును, వెతకు ప్రతి వానికి దొరకును, తట్టు ప్రతి వానికి తెరవబడును. కుమారుడు రొట్టెను అడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా? చేపనడిగినా పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమతులనిచ్చుట మీకు తెలియను కదా? పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరును పరులకు చేయుడు. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాదనందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి ఎంతో మంది పెద్దలు మనకు చిన్నప్పటి నుంచి నేర్పించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రార్థనా జీవితము, లేదా ప్రార్థన చేయవలసినటువంటి జీవితము. నాకు ఎప్పుడు ఒక డౌట్ వచ్చేది, ఫిలాసఫీ చదివేటప్పుడు కేవలం ప్రార్థనా జీవితం ద్వారానే, లేదా కేవలం నా జీవితాన్ని దేవునికి ఒక గురువై అంకితం చేస్తేనే దేవుడు నన్ను ప్రేమిస్తాడా, లేదా ఇతరుల వలె నేను కూడా సాధారణమైనటువంటి జీవితం జీవిస్తే దేవుడు నన్ను ప్రేమించాడా, దేవుడు వ్యక్తిని కానా నేను
అనేటువంటి ఎన్నో రకమైనటువంటి తలంపులు ఫిలాసఫీ తర్ఫీదును పొందే సమయంలో నాకు వచ్చేవి. ఇంకా ఎన్నో విషయములు నాకు అర్థమయ్యేవి కాదు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు ఈ కష్టాలు? దేవుడు ఎందుకుంటే, దేవుడు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే నా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తాయి? దేవునికి నేను అనుభవించేటటువంటి కష్టాలను చూసి దేవునికి సంతోషం కలుగుతుందా, బాధ కలగదా అనేటువంటి ప్రశ్నలు ఎన్నెన్నో రకాలుగా నాకే కాకుండా మీకు కూడా మీ యొక్క జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ఎన్నెన్నో రకమైన తలంపులు కూడా దేవుని గురించి వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే దేర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఈ యొక్క ప్రపంచంలో లేడు, దేవుడు అనేటువంటి వ్యక్తి అసలుకు లేడు అనేటువంటి తలంపులతో కూడా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి ఆ యొక్క ఆలోచనలతో మన జీవితాన్ని గడిపేటప్పుడు, లేదా మన యొక్క జీవితంలో మనం భారాన్ని మోస్తున్నప్పుడు, కష్టాన్ని మోస్తున్నప్పుడు, మనకు తెలిసేటటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు నా జీవితంలో లేడు, దేవుడు నాతో ప్రస్తుతం లేడు, అందుకని ఇలాంటి కష్టాలన్నీ కూడా నాకు వస్తున్నాయి, లేదా దేవుడు అస్సలకు, దేవుడు అనే వ్యక్తే లేడు అనేటువంటి తలంపులతో మనము జీవిస్తూ ఉంటాము. మరి అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన ద్వారా మనం దేవుని ఎలా కనుగొనగలుగుతాం, ప్రార్థన ద్వారా దేవునికి ఎలా దగ్గర అవుతాం, ప్రార్థన చేస్తే దేవునికి లాభమా, మానవునికి లాభమా అనేటువంటి ప్రశ్నలను మనము ఒక్కసారి ఆలోచించాలి, ధ్యానించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ప్రార్థనలో మనకు జరిగేటటువంటి ఎన్నో లాభాలు మనము మన యొక్క పెద్దల ద్వారా, లేదా ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి కుటుంబాల ద్వారా, గురువుల ద్వారా, కన్యాస్త్రీల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. వారందరూ కూడా మనకు తెలియజేసేటువంటి విషయం అది, ఒక వ్యక్తి బాధలో ఉన్నా, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నా, ఆ యొక్క గురువు లేదా కన్యాస్త్రీలు చెప్పేటటువంటి సలహా ఏమిటంటే, ప్రార్థన చేయండి, ప్రార్థనలో సమయాన్ని గడపండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి వాక్యాలను, వచనాలను మనము పెద్దల మాటల్లో మనం వింటూ ఉంటాము. మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవునిగా పుట్టాను, చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను, కానీ ఇప్పటికీ నా జీవితం ఇలానే ఉంది, ఇప్పటికి కూడా నేను భారాన్ని మోస్తూనే వస్తున్నాను, మరి ప్రార్థన వల్ల నాకు కలిగేటటువంటి లాభం ఏమిటి అని మనకందరికీ కూడా తలంపు వస్తుంది. మానవులుగా మనకున్నటువంటి సహజ గుణం ఏమిటంటే, మనం ఏదైనా ఒక చిన్న పని చేసినా మనకు లాభం లేనిదే మనం ఏ పని కూడా చేయాలని కోరుకోము. ఎవరో నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు, నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని సేవ కొరకు, లేదా దేవుని కొరకై వాళ్ళు కొన్ని త్యాగాలను చేస్తారు, సమయాన్ని గడుపుతారు. చాలామంది వాళ్ళకి సమయం దొరికినా సరే కొంతమంది నాకేమి లాభం అనేటువంటి ప్రశ్నలతో ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి మానవ స్వభావం కలిగినటువంటి మానవులం మనమందరం కూడా ప్రార్థన ద్వారా మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి? కొంతమంది అంటుంటారు, ఫాదర్ గారండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా యొక్క విన్నపాన్ని వింటాడా, లేదా నేను కోరుకున్నటువంటి కోరికను తీరుస్తాడా, ఆ యొక్క కోరికను తీరిస్తే నా ప్రార్థన విన్నట్టు, లేకపోతే నా ప్రార్థన దేవుడు వినలేదని అర్థము అని చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన యొక్క జీవితంలో రావడం సర్వసాధారణం. ఒకవేళ మీకు రాకపోతే, ఒకవేళ ఈ యొక్క నేను అడిగినటువంటి ప్రశ్నల గురించి మీరు ఇంకా ధ్యానించండి, ఇంకా లోతుగా ధ్యానించండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి భావనల కన్నా మీకు ఇంకా ఎక్కువ సమాధానాలు దేవుడు ఇవ్వచ్చు, ఆశీర్వదించవచ్చు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈరోజు మనం అందరం కూడా ధ్యానించబోతున్నాము, ప్రార్థన వల్ల మనకు కలిగేటటువంటి లాభము ఏమిటి, లేదా ప్రార్థన వల్ల మన యొక్క జీవితం ఎలా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా మనం అందరము కూడా మొదటి పట్టణంలో ఈరోజు విన్నాం. మొదటి పట్టణంలో పేతురు చెరసాల్లో బంధించబడినప్పుడు
పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి చెరసాల ద్వారములను తెరవడం, ఆ తర్వాత పేతురు వారి యొక్క సంఘస్థుల దగ్గరికి వెళ్ళడం, వారందరికి కూడా ప్రార్థనలో గడపడం మనం అందరం కూడా గమనించాం. ఆ యొక్క సంఘానికి పెద్ద అయినటువంటి ఒక లీడర్గా ఉన్నటువంటి అపోస్తలుల్లో పెద్దవాడైనటువంటి పునీత పేతురుగా చెరసాల వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా చేసినటువంటి పని ఏమిటంటే, వాళ్ళు చట్టం కోసం, న్యాయం కోసం కోర్టు దగ్గరికి వెళ్ళడం, లాయర్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటి ప్రయత్నాలు ఏవి కూడా చేయలేదు. వారికి తెలుసు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మానవులుగా చేసేటువంటి ప్రయత్నాలు, ఆ యొక్క ప్రయత్నాల్లో ఎన్నెన్నో లీనమై ఉంటాయి. ఆ యొక్క ప్రయత్నాలు మనం చేయాలి అంటే మనకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళాలి, లేదా ఆ యొక్క వ్యక్తులు కొంచెం లంచం ఇవ్వాలి, ఇంకా ఎన్నెన్నో పనులన్నీ లోపల లోపల ఎన్నో ఇమిడి ఉంటాయి. అవన్నీ కాకుండా వీరు చేసినటువంటి పని ఏమిటంటే, వారందరూ కూడా ఒక స్థలంలో గుమికూడి ప్రార్థన చేశారు. వారందరూ కూడా ఒక సంఘముగా కలిసి ప్రార్థన చేశారు. అందుకనే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది, నా నామమున ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేశారో వారి మధ్య నేను ఉన్నాను అని ప్రభువు పలుకుతున్నాడు. కారణం ఏమిటంటే, వారు ఎప్పుడైతే కలిసి కట్టుగా ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క ప్రార్థనకు బలం చేకూరుతుంది, బలం వస్తుంది, వారి యొక్క ప్రార్థనలో బలం ఇముడి ఉంది. అందుకని వారి యొక్క ప్రార్థనకు ఆకాశంలో ఉన్నటువంటి, పరలోకంలో ఉన్నటువంటి దేవదూత కూడా లోబడి వచ్చి ఆ యొక్క ద్వారములను తెరిచింది అని మనం విన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి సువిశేష పట్టణంలో మనం విన్నాము, అడుగుడి మీకు ఒసగబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తెరవబడును. ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనకందరికీ కూడా ఒక ప్రశ్న వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాల్లో కష్టాలు ఉండుకొని ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో మంచి మంచి మార్గాలు కావాలని, మంచి జీవితం ఉండాలని వెతుకుతూ ఉన్నారు. ఎంతెంతో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన వాటి అన్నీ అడుగుతున్నారు. ఈ యొక్క బైబిల్ వచనం ప్రకారం మనం వెళ్తే ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా కష్టం లేకుండా, బాధ లేకుండా జీవించాలి. కానీ మనం చూస్తున్నటువంటి సమాజం మనకందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉన్నాయి. మీలో ఎవరికైనా కష్టాలు లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగి చెయ్యి ఎత్తమంటే ఎవరు కూడా చెయ్యి ఎత్తరు. కారణం, ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవితంలో బాధలు ఉన్నాయి. ఉదాహరణకు తీసుకోండి, చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళు అయ్యే వరకు, చిన్న పిల్లవాడు లేదా చిన్న పాప తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే ఏడుపుతో వస్తుంది, బాధతో వస్తుంది. తన యొక్క మాతృగర్భంలో తనకున్నటువంటి వెచ్చతనాన్ని కోల్పోయి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాతావరణానికి రావడంలో ఆ యొక్క చిన్నారి బిడ్డకు ఉన్నటువంటి బాధ ఆ యొక్క బిడ్డకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. అలాగే స్కూల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని అడగండి, స్కూల్కి వెళ్ళడం భారం, కష్టం, ఎగ్జామ్స్, టీచర్స్, పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, తల్లిదండ్రులు లేకపోతే పోలేం. ఆ తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారి యొక్క వయసులో ఉన్నటువంటి కష్టాలు వారికి తెలుసు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఉన్నటువంటి వ్యక్తులకు పిల్లల్ని పోషించడంలో, డబ్బు సంపాదించడంలో, ఉద్యోగం చేయడంలో వారికి ఉన్నటువంటి కష్టాలు వారికి తెలుసు. అలాగే అన్నీ అయిపోయిన తర్వాత వృద్ధాపాయంలో ఉన్నటువంటి వ్యక్తులకు వారికి ఉన్నటువంటి కష్టాలు ఏవో తెలుసు. అలా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క జీవితంలో కష్టాలను, బాధలను అనుభవిస్తూనే ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా వారికి వద్దనుకున్నా, కావాలనుకున్నా కష్టాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క వాక్యం మనకు ఎలా సహాయపడుతుంది? అడిగిన వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వబడుతుంది అని మనకు వాక్యం చెప్తుంది, కానీ అందరికీ ఇవ్వబడలేదు. ఎంతోమంది వెతుకుతున్నారు మంచి జీవితం కోసం, దొరకట్లేదు. ఎంతోమంది తట్టుతున్నారు, తెరవబడలేదు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనకు, మన యొక్క జీవితంలో ఇమిడి చేసుకుంటే ఎలా ఉపయోగపడుతుంది? అది మరి ముఖ్యంగా ప్రార్థనలో మనం అడిగినప్పుడు దేవుడు మనకెందుకు ఇవ్వట్లేదు అనేటువంటి తలంపు మనకు వస్తూ ఉంటుంది.
ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ప్రార్థనలో వెతకాల్సిందిది మన యొక్క సొంత నిర్ణయాలు కాదు, దేవుని యొక్క చిత్తాన్ని మనం కోరుకోవాలి. మన యొక్క సొంత నిర్ణయాన్ని మనం కోరుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి తలంపు ఎలాంటిదంటే స్వార్థపూరితమైనటువంటి తలంపు. ఉదాహరణకు నాకు డబ్బు కానీ నాకు ఏదైనా అవసరం కావాలి అంటే నేను దేవుని అడుగుతాను, అది నా స్వార్థపూర్వకమైనటువంటి ప్రార్థన. కానీ దానిలో దేవుని చిత్తం ఉందా లేదా, దేవుని చిత్తం ప్రకారం నాకు ఇది నిజంగా అవసరమైతే కావాలి లేకపోతే వద్దు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మనకు అది అవసరమా లేదా అనేటువంటిది దేవునికి తెలుసు. కాబట్టి దేవునికి తెలుసు మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నేను ఈ యొక్క ప్రార్థన వల్ల వచ్చేటువంటి లాభాలు 10 పాయింట్ల ద్వారా మనం రిఫ్లెక్ట్ చేసుకుందాం. ఒక్కొక్క పాయింట్ ద్వారా మనం రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు మనకు లోతుగా ధ్యానించేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మొట్టమొదటిగా పాయింట్ నెంబర్ 1, యోహాను సువార్త 14:13 మనకు తెలి మనం చదువుకున్నట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే యేసుక్రీస్తు నామంలో మనం ఏదడిగినా ఒసగబడుతుంది. కానీ ఎందుకు ఒసగబడుతుంది? ఆ యొక్క దేవుని యేసుక్రీస్తు నామంలో అడగడం వల్ల నీకు నాకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి అంశాన్ని లోతుగా మనం ధ్యానించుకుందాం, చదువుకుందాం. యోహాను సువార్త 14:13. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగిననో చేసేదను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగిననో దాని చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం మనం చదువుకున్నాం ఇప్పుడే యోహాను 14:13, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకు గాను యేసుక్రీస్తు నామములో నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇవ్వడం మనకు తెలుసు, కానీ దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారా ఎవరు మహిమ పొందుకుంటున్నారు అని అడిగితే యెహోవా తండ్రి, తండ్రి మహిమ పరపబడుతున్నాడు. అనగా యేసుక్రీస్తు ఒసగేటటువంటి ప్రతి ఒక్క వరము కూడా తన యొక్క తండ్రి మహిమపరచబడడానికి ఒసగుతున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు తన తండ్రిని మహిమపరుస్తూ తను కూడా మహిమపరచబడుతున్నాడు. మరి మానవులుగా నువ్వు నేను చేసేటువంటి ప్రార్థన ఎలాగో ఉండాలి అంటే ఇది నా పేరు కోసం, నా స్వార్థం కోసం, నా యొక్క మహిమ కోసం, ఫర్ ద సెల్ఫ్ గ్లోరిఫికేషన్ వీ షుడ్ నెవర్ ప్రే. మనం చేసేటటువంటి ప్రార్థన ఎలాగో ఉండాలి అంటే దేవుడు మహిమపరచబడే విధంగా ఉండాలి. అనగా నీ ప్రార్థన నా ప్రార్థన ద్వారా మనకు ఎలాంటి లాభం లేదు అని మనం అనుకున్నప్పటికీ ఆ యొక్క దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు మహిమపరచబడతాడో దేవుని యొక్క మహిమలో పాల్గొన్నటువంటి నువ్వు నేను మనము కూడా ఈ లోకంలో దేవుని యొక్క మహిమను పొందుకుంటాము, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాము, దేవుని యొక్క కృపను పొందుకుంటాము. అందుకనే పునీత పౌలు గారు చెప్తుంటారు, నీ కృప నాకు చాలును దేవా. ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇన్ని ఉన్నాయి అని ప్రార్థన చేస్తున్నప్పుడు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని ప్రభువు చెప్తున్నారు, నా కృప నీకు చాలును. దేవుని యొక్క కృప ఉంటే చాలు నువ్వు నేను ఈ లోకంలో జీవించగలుగుతాము. మరి మన యొక్క ప్రార్థన ద్వారా మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి లాభం ఏమిటి అంటే దేవుని యొక్క మహిమలో నువ్వు నేను పాలు పంచుకొనబోతున్నాము. ఎంత అదృష్టమో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఊహించుకోండి. మనం క్రైస్తవులుగా జీవించడమే ఒక పెద్ద అదృష్టం. ఇంకా కొంతమంది క్రైస్తవులుగా పుట్టడమే మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. మనం గర్వించాలి, యేసుక్రీస్తు నామంలో మనం గర్వించాలి. నా యొక్క పేరులో కాదు, నా యొక్క కులములో కాదు, నా యొక్క మతములో కాదు, యేసుక్రీస్తు నామంలో నువ్వు గర్వించగలగాలి. మరి ఈ లోకంలోనే ఈ యొక్క మతాన్ని బట్టి మనం గర్వించినప్పుడు ఒక్కసారి గమనించండి, దేవుని యొక్క మహిమలో నువ్వు పాలు పంచుకుంటున్నప్పుడు నువ్వు ఎంత అదృష్టవంతుడివో. ప్రార్థన వల్ల నీకు కలిగేటటువంటి మొట్టమొదటి లాభం ఏమిటి అంటే దేవుని యొక్క మహిమలో
నీవు పాలు పంచుకొనబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మరి రెండవదిగా మనం అందరం కూడా చదువుకుందాం లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది ప్రార్థనలో మనం పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవచ్చు. ప్రార్థన చేయడం వల్ల మనకు కలిగేటువంటి రెండవ లాభం ఏమిటి అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాము. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చుడో ఊహింపుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం ఎంతో స్పష్టమైనటువంటి క్లుప్తంగా ఉన్నటువంటి వాక్యం. ఎందుకంటే ఈ యొక్క వాక్యం ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు దేవుని యొక్క రాజ్యంలో భాగస్థులయ్యేటటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి తేడాను చాలా క్లుప్తంగా చూపిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకే వారి యొక్క పిల్లలకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో తెలిసినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి నీ తండ్రి మనకు దేవుడైనటువంటి ఆ తండ్రికి ఇంకా ఎక్కువగా తెలుసు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు. మనం అనుకుంటూ ఉంటాం నేను అడిగిన దానికి సమాధానం దేవుడు ఇవ్వటలేదు, నేను అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వటలేదు. మానవులుగానే మనకందరికీ కూడా తెలుసు మనం అందరం కూడా స్పష్టంగా దేవుని అడుగుతాం. అది కూడా ఎలాంటి అడుగుతామంటే నాకు ఖచ్చితంగా 10 యాపిల్ కావాలి ఉదాహరణకు మాత్రం, లేదా నాకు ఏమి కావాలో స్పష్టంగా దేవునికి తెలియపరుస్తూ ఉంటాం. అది మనకు కలగనప్పుడు నిరాశతో ఆలోచిస్తూ ఉంటాం దేవుడు నన్ను కనికరించలేదు, లేదా దేవుడు నా ప్రార్థనను ఆలకించలేదు. అందుకనే ప్రియ సహోదరి సహోదరి నేను చెప్పాను మన యొక్క ప్రార్థన ఎలాగుండేది అంటే స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన కాకుండా దేవుని యొక్క చిత్తం కోసమై ఉండేటువంటి ప్రార్థనగా ఉండాలి. అందుకని ప్రభు మనకు స్పష్టంగా వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో తండ్రికే అన్నీ తెలిసినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నువ్వు అడిగినప్పుడు పరిశుద్ధాత్మను ఇంకా ఎంతగా ఇచ్చునో ఊహింపుడు. ఇంకోసారి చదువుకుందామా ఆ యొక్క వాక్యాన్ని లూకా సువార్త 11:13. మీరు ఎంత చెడ్డవారైననో మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. పవిత్రాత్మను ఇవ్వడం అనగా ప్రార్థన ద్వారా మనకు కలిగేటటువంటి రెండవ లాభం ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాము. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల నాకు నీకు లాభం ఏంది, నాకు ఈ లోకంలో ఏమి కావాలో అది దొరికితే చాలు, నాకు పరిశుద్ధాత్మ వస్తే ఏమి లాభం అని మనం అనుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకని యేసు ప్రభు ఈ లోకాన్ని విడనాడి పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులకు చెప్పినటువంటి వాక్యాన్ని మనం గమనించాలి. ఐఆమ్ సెండింగ్ అన్ అడ్వకేట్ టు యూ, పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తున్నాను. అందుకని ఏ అపోస్తులైతే యేసుక్రీస్తు మరణించిన తర్వాత భయపడి బయటకు వెళ్ళడానికి ధైర్యం లేక భయపడుతూ ఇంట్లో దాక్కొని జీవిస్తున్నారో అదే అపోస్తులు పెంతకొస్తున్నాడు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో అదే రోజు పునీత పేతురు వాక్యం చెప్పడం వల్ల 3000 మంది జ్ఞానస్నానాన్ని పొందుకున్నారు, 3000 మంది యేసుక్రీస్తులో భాగస్థులయ్యారు. ఆ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేతురుకి, శిష్యులకు ఆ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడే శిష్యులందరూ కూడా పారిపోయారు, ఒక్కరు కూడా మిగలలేరు, ఏ ఒక్క శిష్యుడు కూడా యేసు ప్రభుతో తోడుగా ఉండలేకపోయారు. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో జీవించి అతను చేసినటువంటి అద్భుతాలను చూశారు, అతను చనిపోయినటువంటి వ్యక్తులను లేపినప్పుడు చూశారు, అతడు ఇంకా ఎన్నో రకమైనటువంటి అద్భుతాలను చేసినప్పుడు చూశారు. ఎన్ని చూసినప్పటికీ భటులు సైనికులు యేసు ప్రభు పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే పారిపోవడం, యేసుక్రీస్తుకు దూరమైపోవడం. అదే శిష్యులు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారిలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ యొక్క ధైర్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి వాక్యాన్ని చెప్పగలిగారు. ఏ సైనికులకి భయపడలేదు, ఏ రాజులకు మంత్రులకు ఎవరికి కూడా భయపడకుండా
ముందుకు పోగలిగడానికి కారణం ఏమిటంటే వారు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో మనమందరం కూడా పరిశుద్ధ ఆత్మ నివాస స్థలమై మనం జీవించాలి. మన యొక్క హృదయం ఎలాంటిది అంటే, మన యొక్క శరీరం ఎలాంటిది అంటే పరిశుద్ధ ఆత్మకు నివాస స్థలం, అపవిత్ర ఆత్మకు నివాస స్థలము కాదు. కానీ మానవులుగా మనమందరం కూడా అపవిత్ర ఆత్మలోనే మునిగిపోతూ ఉంటాము. కానీ ప్రార్థన ద్వారా నువ్వు నేను పరిశుద్ధ ఆత్మను పొందుకోవచ్చు. ప్రార్థన ద్వారా నువ్వు నేను పరిశుద్ధాత్మలో లీనమై జీవించవచ్చు. ఇది కూడా ఎంతో అదృష్టమైనటువంటి పని. అందుకని ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప లాభం ఏమిటంటే, రెండవదిగా మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం. మరి మూడవదిగా ప్రార్థన ద్వారా వచ్చేటటువంటి లాభం ఏమిటి అంటే, మార్కు సువార్త 11:25-26 మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, మన యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి ఒక్క శత్రువును, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క బాధను కూడా మనము క్షమించవేయగలుగుతాము. ఒకసారి చదువుకుందాం, మార్కు సువార్త 11:25-26. నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపుము, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును అనెను. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం మనకు సెలవిస్తుంది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క సహోదరునిపై నీకు ఎలాంటి మనస్పర్ధ ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తిని నువ్వు క్షమించాలి. అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కూడా ఏం చేస్తాడు, నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు క్షమించావు కాబట్టి పరలోకంలో ఉన్న తండ్రి కూడా నీ యొక్క పాపాన్ని క్షమించి వేస్తాడు. మనకు తెలిసినటువంటి బెస్ట్ లాజిక్ ఇంకెక్కడా కూడా లేదు. సింపుల్ ప్రిన్సిపల్, ఇఫ్ యూ వాంట్ టు బి సేవ్డ్ ద సింపుల్ ప్రిన్సిపల్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు బి ఫోగివెన్ ప్లీజ్ ఫోగివ్ అదర్స్. నువ్వు క్షమించబడాలి అంటే నువ్వు ఇతరులను క్షమించాలి. ఇంకా వేరే ఏది కూడా కష్టమైనటువంటి పని ఏది కూడా లేదు. కానీ ఈ లోకంలో వ్యక్తులుగా మనకు తెలుసు, ఒక వ్యక్తిని క్షమించాలి అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. అది ఏ వ్యక్తికైనా కావచ్చు. నేను ఎన్నోసార్లు కొంతమంది వ్యక్తులను క్షమించాను అని నేను భావించాను, ప్రార్థన చేశాను, వారి కోసం ప్రార్థన చేశాను. కానీ ఆ యొక్క వ్యక్తి ఎదురైనప్పుడు, ఆ యొక్క వ్యక్తి కనిపించినప్పుడు నాకు తెలియకుండానే నా శరీరం గట్టిపడడం, నాకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ రావడం, ఇదంతా కూడా మీరు కూడా అనుభవించి ఉండవచ్చు. దీంట్లో దాచిపెట్టేటువంటి పని ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఈ యొక్క అనుభవాన్ని మనము గమనిస్తున్నాము. నీ యొక్క శత్రువు నీకు ఎదురుగా వస్తే ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు నీ ముఖం మీద చిరునవ్వు వస్తుందా, కోపం వస్తుందా, ఒక్కసారి మీరు గమనించండి. చిరునవ్వు వచ్చింది అంటే నువ్వు అతన్ని క్షమించగలిగావు. ఆర్టిఫిషియల్ చిరునవ్వు మనమందరం కూడా ఇవ్వడంలో ఎక్స్పర్ట్స్. మనమందరం కూడా చాలా ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తులము ఆర్టిఫిషియల్ స్మైల్ ఇవ్వడంలో. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, ఒక వ్యక్తిని క్షమించడం అనేది మానవులుగా మనకు చాలా కష్టతరం. నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు చేయి, కానీ ఆ యొక్క వ్యక్తి నీకు ఎదురుపడినప్పుడు, ఆ యొక్క వ్యక్తి నీ యొక్క మైండ్లో నీకు గుర్తుకు వచ్చినప్పుడు మనకు తెలియనటువంటి కోపం కానీ, బాధ కానీ, లేదా అప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనకు రావడం సర్వసాధారణం. కానీ ఈ ప్రార్థన వల్ల ఒక వ్యక్తిని మనం ఎలా క్షమించగలుగుతామంటే, రెండవదిగా మనం చెప్పి ఉన్నాము, ప్రార్థన వల్ల మనం ఎవరిని పొందుకుంటున్నాం, పరిశుద్ధ ఆత్మను పొందుకుంటున్నాం. ఒక్కసారి ఊహించండి, పరిశుద్ధాత్మ నీలోకి నాలోకి వచ్చినప్పుడు అశుద్ధాత్మ నాలో నీలో ఉంటుందా, ఉండదు. ఎప్పుడైతే నీలో నాలో పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, మన యొక్క శరీరాన్ని, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధ ఆత్మకు నివాస స్థలంగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, అప్పుడు ఇతరులను క్షమించగలిగేటువంటి శక్తి మనకు లభిస్తుంది. సాధారణంగా నేను క్షమిస్తాను, క్షమించేశాను అని మాటలతో ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని చిరునవ్వులు ఇచ్చినా, ఆ యొక్క వ్యక్తికి నువ్వు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా, నీకు ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి కోపం పోదు, నీకు ఆ యొక్క వ్యక్తి మీద ఉన్నటువంటి శత్రుత్వం వెళ్ళిపోదు. అందుకని ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిని మనము క్షమించగలుగుతాము. అందుకనే నేను మొన్నటి రోజున ప్రార్థన గురించి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చెప్పాను,
నువ్వు ఒక వ్యక్తిని క్షమించాలి, ఒక శత్రువునిగా నీకెవరైనా శత్రువు ఉన్నట్లయితే నువ్వు క్షమించాలి అంటే మొట్టమొదటిగా అతని యొక్క జీవితాన్ని అతని యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించాలని నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రత్యేకంగా అతని మంచి కోసం నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తుంటావో అంతగా నీలో ఉన్నటువంటి శత్రుత్వం పారిపోతూ ఉంటుంది, నీలో ఉన్నటువంటి శత్రుత్వం కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నాలుగవదిగా ప్రార్థన వల్ల కలిగేటువంటి లాభం ఏమిటంటే చదువుకుందాం. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 15 నుంచి 16 వరకు మనం చదువుకున్నట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించగలుగుతామో, మనలో ఎప్పుడైతే క్షమాగుణం కలిగి ఉంటామో, అప్పుడు మనకు తెలియకుండా మన యొక్క శారీరకమైనటువంటి అనేక రకమైనటువంటి అనారోగ్యములన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయి. ఒకసారి చదువుకుందామా ఆ యొక్క వాక్యాన్ని. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును, ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును, వాని పాపములో క్షమింపబడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరికొకరు ఒకరు ప్రార్థింపుడు, అప్పుడు మీరు స్వస్థతలగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు మనం ధ్యానించాం ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తిని ఒక శత్రువును క్షమించాలి అంటే అతని మంచి కోసం నువ్వు ప్రార్థన చేయి, నీలో ఉన్నటువంటి శత్రుత్వం మాయమైపోతుంది అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. మరి ఇప్పుడు మనకు వాక్యం స్వయంగా పలుకుతుంది, వాక్యం మనకు స్వయంగా నేర్పిస్తుంది. అది ఏమిటంటే ఒకరికొకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థతలవుదురు. స్వస్థతను మనమందరము కూడా పొందుకొనగలుగుతాము. మనమందరం కూడా మనకు జరిగినటువంటి అనారోగ్యము కానీ, మనకున్నటువంటి మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, శారీరకమైనటువంటి అనారోగ్యములతో మనం ఎన్నో విధములుగా బాధపడుతూ ఉన్నాము. మనం ఎన్నోసార్లు ఆ యొక్క అనారోగ్యం నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాము, కానీ మన యొక్క ప్రయత్నం వలన మనము బయటకు రాలేము. కారణం ఏమిటంటే మనలో ఎంతోమందిని మనం క్షమించలేకపోతున్నాము, ఎంతోమంది కోసం ప్రార్థన చేయలేకపోతున్నాము. కానీ ఈరోజు వాక్యం మనకు చెప్తుంది, ఆ యొక్క వాక్యం ఏమిటంటే ప్రార్థనా జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా నీకు కలిగేటటువంటి లాభం ఏమిటంటే నువ్వు స్వస్థతను పొందుకుంటావు, అనారోగ్యం నుంచి బయటకు రాగలుగుతావు. ఆ యొక్క స్వస్థత అంటే కేవలం శారీరకమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, మనం అందరం కూడా కేవలం మన కన్నులకు కనిపించేటటువంటి అద్భుతాలు మాత్రమే చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు తెలియకుండా మన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు మన మధ్యలో మన యొక్క శరీరంలో జరుగుతూనే ఉన్నాయి. మన యొక్క కళ్ళు ఎప్పుడు కూడా మన కళ్ళు బయటకు ఉన్నాయి కాబట్టి మన కళ్ళ ద్వారా మన శరీరంలో ఏముందో చూడలేం. నా యొక్క గొంతులో ఏం జరుగుతుందో ఈ కంటి ద్వారా నేను చూడలేను, ఎందుకంటే దీస్ ఐస్ ఆర్ ప్రొజెక్టెడ్ అవుట్వర్డ్, కళ్ళు బయటకు పెట్టి ఉన్నాయి. అందుకనే మన యొక్క సర్వసాధారణమైనటువంటి మానసిక మానవుల యొక్క తపన ఎప్పుడు కూడా ఎలాగుంటుంది అంటే ఈ కన్నుల ద్వారా బయట జరిగేటటువంటి వస్తువులు మాత్రమే చూస్తున్నాం, బయట వ్యక్తులను, బయట అద్భుతాలను, బయట గ్రహాలను, బయట విశ్వాన్ని చూస్తున్నాం. కానీ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అద్భుతాలను మనం ఎవ్వరు కూడా గమనించలేకపోతున్నాం. ఒక్క చిన్న హృదయం, ఈ యొక్క హృదయం మీద మన జీవితం ఆధారపడి ఉంది. అది పని చేయకపోతే నువ్వు నేను ఎంత శక్తి అయినా కావచ్చు, నీకు ఎన్ని మజిల్స్ ఉండొచ్చు, సిక్స్ ప్యాక్ ఉండొచ్చు, నో యూస్. నీకెంత పదవి ఉండొచ్చు, ఎంత లాభం ఉండొచ్చు, నీకెంత ఆస్తి ఉండొచ్చు, నో యూస్. ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క అద్భుతాలు మనమంతా కూడా బయట జరిగే అద్భుతాలను చూస్తున్నాం. ఒక్కసారి మన యొక్క ఆంతరంగిక జీవితంలో జరిగే అద్భుతాలను చూడండి. నువ్వు చిన్నప్పుడు ఎలా పుట్టావు, ఎలా పెరిగావు, నువ్వు ఎలా ఎడ్యుకేషన్ పొందగలిగావు, నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారు, నీ యొక్క కుటుంబ వ్యక్తులు నిన్ను ఎలా ప్రేమించారు, నీ యొక్క బంధుమిత్రులు ఎలా ప్రేమించారు. చాలామంది మనం ఎప్పుడైతే ఒక పరిస్థితి నుంచి మనం ఎదుగుతూ ఎదుగుతూ ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థాయి నుంచి మనం ఏ స్థాయికి వచ్చామో మనం ఎప్పుడు కూడా, ఏ స్థాయిలో నుంచి వచ్చామో మనం ఎప్పుడు కూడా గమనించాం. ఒక్కసారి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ నేను వచ్చినటువంటి స్థాయి ఎక్కడా, అక్కడ ఉన్నటువంటి ఇంకా జనాలు ఇంకా ఎక్కడ ఉన్నారు అనేది మనం సాధారణంగా పట్టించుకోము, వెళ్ళము కూడా.
అందుకని ప్రియ సహోదరి సహోదరుడా, మానవుల యొక్క ఈ యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలించాలి. స్వస్థత పొందుకోవడం అనగా కేవలం బాహ్యకరమైనటువంటి అద్భుతాలు మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో మనకు తెలియకుండా ఎన్నోసార్లు మనం స్వస్థత పొందుకున్నాం. ఎన్నోసార్లు నీకు నాకు తెలియకుండా మనలో ఉన్నటువంటి ఎన్నో లోపాలు దేవుడు తీర్చివేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు తెలుసు, ఏ వ్యక్తి దగ్గర కరోనా వైరస్ ఉందో కూడా తెలియదు. చూడటానికి ఆరోగ్యంగా కనిపించవచ్చు, చూడటానికి ఎలాంటి సింప్టమ్స్ లేకపోవచ్చు, కానీ నువ్వు నేను గమనిస్తే ఎన్నోసార్లు మనకి కరోనా వైరస్ వచ్చి మాయం కూడా అయిపోయి ఉండొచ్చు, దేవుడు స్వస్థపరిచి ఉండవచ్చు, మనకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుణ్ణి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని దేవుని వర్షిప్ చేస్తామంటే, నాకున్నటువంటి అప్పు ఒక 10 లక్షల అప్పు తీరిపోతే చాలు, దేవుడు అద్భుతం చేశాడు. నాకు ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తే దేవుడు అద్భుతం చేశాడు. ఇలాంటి బాహ్యకరమైనటువంటి అద్భుతములను, స్వస్థతలను మాత్రమే చూస్తున్నాం, కానీ శారీరక, మానసిక, అంతరంగిక ఇలాంటి ఎన్నో రకమైనటువంటి అనారోగ్యములకు మానవుడు ఈరోజు లోనై జీవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతోమంది ఎన్ని డబ్బులున్నా మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు, ఎంత మంచి కుటుంబం ఉన్నా కుటుంబంలో లేకుండా బయటకు వెళ్ళి జీవిస్తున్నారు, ఇంట్లో ఎంత మంచి ఫుడ్ ఉన్నా హోటల్స్కి వెళ్ళి తింటున్నారు. ఒకసారి మనం గమనించాలి మన యొక్క మానవ జీవితం ఎక్కడికి వెళ్తుందో, లేదా ఒకసారి గమనించాలి మానవులకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఎన్నో రోగములు, ఆ యొక్క రోగముల నుంచి దేవుడు మనల్ని స్వస్థపరుస్తూనే ఉన్నాడు. నువ్వు నేను మన యొక్క కళ్ళతో గమనించలేకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా స్వస్థపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఐదవదిగా, ప్రార్థన ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏమిటంటే, యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనము, యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 13వ వచనంలో, ఎప్పుడైతే మనము ఇతరులకు క్షమిస్తామో, ఎప్పుడైతే మనలో మనం స్వస్థత పొందుకుంటామో, అప్పుడు మనం ఎన్నో శోధనలు జయించగలవచ్చు, ఎన్నో కష్టాల నుంచి మనము బయటపడగలుగుతాము. ఒకసారి చదువుకుందాం, యాకోబు 5:13. మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా, అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా, ఉన్నచో అతడు స్తుతింపవలెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం పలుకుతుంది, మీలో ఎవరైనా కష్టముల్లో ఉన్నారా, ఆ యొక్క వ్యక్తి చేయవలసిన పని ఏమిటి అంటే, కష్టాన్ని తీర్చుకోవడానికి నువ్వు వ్యక్తులను వెతకద్దు, ఎక్కడెక్కడో వెళ్ళద్దు, ఫస్ట్ ప్రార్థన గడపండి. నీకు కూర్చొని మోకరించి ప్రార్థించే సమయం లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, వెళ్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటిది, నేను నీకు సమర్పిస్తున్నాను, మార్గాన్ని చూపించు. యోహాను 14:6 ప్రభు అందుకే మనకు చాలా క్లుప్తంగా పలుకుతున్నాడు, సత్యం జీవం మార్గం నేనే అని పలుకుతున్నాడు. మరి ఆ యొక్క మార్గాన్ని మనం వెతకాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను కాను. అందుకే వాక్యం పలుకుతుంది, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థన చేయి. అనగా ప్రార్థన వల్ల మనకు కలిగేటటువంటి 5వ లాభం ఏమిటంటే, కష్టాలు నీ నుంచి వెళ్ళిపోతాయి. లేదా కొన్నిసార్లు మనకు డౌట్ రావచ్చు, నాకు కష్టం ఉంది, ప్రార్థన చేశాను కానీ నా యొక్క కష్టం పోలేదు, మరి దేవుడు నా ప్రార్థన ఆలకించలేదా అని నీకు నాకు భావన కలగచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దాంట్లో ఉన్నటువంటి మర్మం దేవుడిని యొక్క ప్రార్థనను ఆలకించలేనిది కాదు. ఆ యొక్క కష్టం ద్వారా దేవుడు నీకు ఒక నూతన జీవితాన్ని నేర్పించబోతున్నాడు, ఆ యొక్క కష్టం ద్వారా నీ విశ్వాసం ఇంకా బలపరచబడబోతుంది, ఆ యొక్క కష్టం ద్వారా నీలో ఒక నూతనమైనటువంటి నూతన జీవిత శైలిని నువ్వు నేర్చుకుంటావు, లేదా ఆ యొక్క కష్టాన్ని భరించేటటువంటి శక్తిని దేవుడు నీకు ఒసగుతాడు. కేవలం కష్టం మన నుంచి పోవాలి అని మనం కోరుకుంటాం, కానీ దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని చిత్తం ఎలాగ ఉంటుంది అంటే, ఆ యొక్క కష్టం ద్వారా దేవుడు నీకు కొత్త విషయాలు నేర్పించవచ్చు, ఆ యొక్క కష్టం ద్వారా నీకు నూతన జీవితాన్ని, మార్గాన్ని దేవుడు చూపించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఆరవదిగా, ప్రార్థన ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఈ యొక్క కష్టాల నుంచి దూరం పోగలుగుతామో, అప్పుడు మనలో ఉన్నటువంటి దయ్యాలను, లేదా
బయట ఉన్నటువంటి దయ్యాలను అపవిత్ర ఆత్మలను మనము జయించగలుగుతాము. ఒకసారి చదువుకుందాం మార్కు సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28-29. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దయ్యమును పారద్రోళ మాకు ఎలా సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధముగా ఇట్టి దయ్యములను పారద్రోళ సాధ్యపడదు అని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుల, వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అదేమిటంటే, శిష్యులు దయ్యాలను వెడలగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి యొక్క ప్రయత్నం సఫలము కాలేదు. అనగా వారి యొక్క ప్రయత్నం ద్వారా ఆ యొక్క దయ్యంని వాళ్ళు విడలగొట్టలేకపోయారు. మరి ఆ యొక్క పరిస్థితుల్లో వారు ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువా, నేను మేము ఎందుకు ఆ యొక్క పనిని చేయలేకపోయాము అని అడిగినప్పుడు ప్రభువు చెప్పిన సమాధానం, ప్రార్థన ద్వారా తప్ప ఎవ్వరు కూడా దయ్యాలను విడలగొట్టలేరు, ఆ యొక్క శక్తిని పొందుకోలేరు. కారణం ఏమిటంటే, వ్యక్తులుగా నువ్వు నేను కాదు ఈ యొక్క దయ్యాలను విడలగొట్టేది, ఫాదర్స్ కాదు దయ్యాలను విడలగొట్టేది, దేవుని యొక్క శక్తి ఆ యొక్క దయ్యాలను విడలగొడుతుంది. అనగా మనం మామనవులుగా కేవలం మనము ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే మనము. అనగా దేవుని యొక్క కృపను వారి మీద పొందుకోవడానికి మనము చేసే ప్రయత్నంలో దేవుని యొక్క సహాయం ద్వారా దయ్యాలను విడలగొడతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ముత్తంగిలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు నేను రూమ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్మేట్ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఫాదర్, ఒక స్త్రీ వచ్చింది, ఆమెకు దయ్యం పట్టింది, వచ్చి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నేను చెప్పానమ్మా, వాళ్ళని చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ తర్వాత నేను క్యాసెక్ వేసుకొని నా యొక్క రూమ్లో నేను ప్రార్థన చేసుకొని మరే తల్లి యొక్క ప్రార్థనను, అలాగే వేరే ప్రార్థన అన్నీ కూడా నా రూమ్లో నేను చేసుకొని ఆ యొక్క చర్చ్కి చాపలకి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు గమనించిన విషయం ఏంటంటే, ఆ యొక్క స్త్రీ బోర్ల పడుకొని ఉంది. అనగా ఆమె నన్ను చూసేటువంటి అవకాశం ఎలాగ కూడా లేదు. ఆమె ఇలా బోర్ల పడుకొని తల కింద పెట్టుకొని పడుకుంది. నేను సైడ్ డోర్ నుంచి లోపల వెళ్ళాను. ఆ యొక్క దివ్య సప్రసాద మందసం దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టానో, ఆ యొక్క వ్యక్తి అరవడం మొదలుపెట్టింది. ఆ యొక్క వ్యక్తి అరిచినటువంటి అరుపు ఏమిటంటే, నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించాలని వచ్చావా? నువ్వు ఏమి కూడా చేయలేవు. నీ దేవుడు కానీ, నువ్వు కానీ, నీ సిలువ కానీ, నీ బైబిల్ కానీ నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు. నువ్వు నా దగ్గరకు రా, చూసుకుందాం. అప్పుడు నాకు జరిగినటువంటి సిచ్యువేషన్ ఎలాంటిది అంటే, నాకు తెలియకుండా నాలో భయం ఏర్పడింది. ఆ భయం బట్టి నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేశాను, ప్రభువా, దయచేసి నీ యొక్క శక్తిని నాకు ప్రసాదించు, నీ యొక్క శక్తిని నాకు ప్రసాదించు, లేకపోతే నాకు భయం వేస్తుందని నేను ప్రార్థించాను. నాకు ఎందుకు భయం వేసిందంటే, కారణం ఆ యొక్క స్త్రీ ఏదో నన్ను వచ్చి చంపుతుందని కాదు. నాకు భయం వేసింది ఎందుకంటే, నేను లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆ యొక్క వ్యక్తి నన్ను చూడలేదు, నేను అక్కడ మోకరించినప్పుడు కూడా ఆ వ్యక్తి చూడలేదు, నేను మళ్ళీ ప్రార్థన చేసి లేచినప్పుడు కూడా ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే బోర్ల పడుకొని ఉందో అలాగనే బోర్ల పడుకొని ఉంది. కానీ నేను వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను ఆ యొక్క వ్యక్తికి ఎలా తెలిసింది అనేది నాకు ఒక రకంగా భయం ఏర్పడింది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే, అది మనతో ఉంటే మనం యుద్ధం చేయనవసరం లేదు. అందుకని మనం పాడుతుంటాం కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము నీది నాది కాదు, నువ్వు నేను కాదు ఈ లోకంలో ఉన్నటువంటి దయ్యాలతో పోరాడుతుండేది. నువ్వు నేను గట్టిగా నిలబడి విశ్వాసంతో నిలబడితే చాలు, దేవుడు నీ తరపున నా తరపున ఉండి పోరాడతాడు. ఆ యొక్క వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయితే, ఏ స్త్రీ అయితే అలాంటి మాటలు పలికిందో, ఏ స్త్రీకి మాటల యొక్క మాటలకు నేను భయపడానో, ఎక్కువగా ప్రార్థన చేశానో, ఆ యొక్క అపవిత్ర ఆత్మ కొద్ది నిమిషాల్లోనే వెళ్ళిపోయింది.
ఆమె పూర్తిగా మాయపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా నేర్చుకున్నాం దయ్యాలను కూడా ప్రార్థన ద్వారా మాత్రమే మనము విడలగట్టగలుగుతాం. మరి మనం ఆ రోజుగా మనం నేర్చుకుందాం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిస్తే, ప్రార్థన ద్వారా మనము జ్ఞానాన్ని తెలివిని పొందుకోవచ్చు. ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి జ్ఞానము, ఈ లోకంలో జీవించడానికి మనకు కావాల్సింది జ్ఞానము కాదు. ఈ లోకంలో జీవించడానికి మనకేం కావాలంటే దొంగ ఆలోచనలు, దొంగ తెలివిలు ఉంటే తప్ప ఈ లోకంలో జీవించలేమని సాధారణమైనటువంటి ఆలోచన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెప్పేటువంటి మాటలకు ఎంతో మందికి నవ్వు రావచ్చు, కానీ ఇది సత్యం, ఇది జరుగుతున్నటువంటి సంఘటన. ఈ లోకంలో నువ్వు నిజాయితీగా జీవించగలిగితే జీవించగలుగుతామా? చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ప్రేమ సహోదరి సహోదరుడు, ఈ యొక్క జ్ఞానం ఎలాంటిది అంటే, ఈ లోకంలో ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, గవర్నమెంట్ని ఎలా దోపిడీ చేయాలి, అలాంటి తెలివి గురించి కాదు నేను చెప్పేది. ఈ యొక్క జ్ఞానం ఎలాంటిది అంటే, దేవునిలో ఒకటై జీవించేటటువంటి జ్ఞానం. ఒకసారి చదువుకుందాం యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం. కానీ మీలో ఎవరికైనానో వివేకము లేకున్నచో అతడు దేవుని అడగవలెను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరిని గద్దింపక అందరకు ఉదారముగా అనుగ్రహించును గదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, వాక్యం పలుకుతుంది, వివేకాన్ని నువ్వు అడిగినప్పుడు, జ్ఞానాన్ని తెలివిని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఎట్టి సందేహం లేకుండా నీకు ఇస్తాడు. ఆ యొక్క జ్ఞానం ఎలాంటిది అంటే, ఈ లోకంలో పరిసరాలకు ఉన్నటువంటి విజ్ఞానము కాదు. విజ్ఞానం అనగా మనకు తెలుసు, మనకు లైట్ ఎలా ఏర్పడుతుంది, సబ్బుని ఎలా తయారు చేయాలి, క్యాండిల్ని ఎలా తయారు, ఇది లోకంలో ఉన్న విజ్ఞానం, సైంటిఫిక్ స్టడీస్. కానీ ఈ యొక్క జ్ఞానం ఎలాంటిది అంటే, దేవునికి సంబంధించింది. ఎలాగైతే సొలొమోను దేవుని నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడో, ఆ యొక్క జ్ఞానం ద్వారా నువ్వు నేను చేసే పని ఏమిటి అంటే, ఈ లోకంలో ఎలా మనం తప్పించుకోవాలి, ఎలా మనం జీవించగలగాలి అని కాదు, దేవుని యొక్క శక్తిని ఎలా పొందుకోవాలి, ఒక నిజాయితీమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించగలగడానికి దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు జ్ఞానాన్ని మాత్రం ఇవ్వడం కాదు, ఏ సమయంలో ఏది మాట్లాడాలో కూడా దేవుడే మనకు ఎన్నోసార్లు సహాయాన్ని అందించి ఉండవచ్చు, మనం గమనించకపోయిండవచ్చు. కానీ దేవుడు మనకు ఎన్నో విధాలుగా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. మరి 7వదిగా మనం గమనించుకుందాం, ప్రార్థన ద్వారా మనకు శాంతి సమాధానాలు లభిస్తాయి. ప్రార్థన ద్వారా ఏం లభిస్తాయి? శాంతి సమాధానం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది, శాంతి సమాధానాలు ప్రార్థన ద్వారా మనకు ఎలా లభిస్తాయో. దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తు నందు భద్రముగా ఉంచును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఏం ఇంకా ఏమిస్తాడంటే, శాంతి సమాధానాలు దయచేస్తాడు. ఈ లోకంలో మనమందరం కూడా కోరుకునేది ఏంది? ఎన్ని చేసినా, ఎన్ని పనులు చేసినా చివరికి శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ టెన్షన్స్, ఈ యొక్క టెంప్టేషన్స్ ఇవన్నీ కాకుండా మనం ప్రశాంతంగా ఉండాలనేటువంటి కోరిక మానవులుగా మనకందరికీ కూడా ఉంది. అందుకనే మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటాం, కొన్నిసార్లు లీవ్ పెట్టి మనం చేస్తున్నటువంటి పనులన్నిటి కూడా హాలిడే పెట్టేసి పిక్నిక్ కోసం లేదా ఇంకా వేరే వేరే ప్రదేశాలకు, వేరే యొక్క మనకు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది సర్వసాధారణమైనటువంటి మన యొక్క ప్రయత్నం. కానీ ప్రార్థనలో మనకు దేవుడు ఏమి దయచేస్తాడు అంటే, శాంతి సమాధానం. ప్రియ సహోదరి సహోదరుడు, నీకు బాధ కష్టం కలిగినప్పుడు నువ్వు ఎన్నెన్నో ప్రయత్నం చేయి, ఆ యొక్క బాధ కష్టం ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతావో, దేవునితో సంభాషిస్తావో, నీకు తెలియకుండా నీ యొక్క హృదయంలో ఒక రకమైనటువంటి శాంతిని నువ్వు పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు. అది నీ యొక్క నువ్వు ఒక్కసారి అనుభవించే తప్ప నీకు తెలియదు. అది అనుభవించిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా తెలుసు.
నీకు బాధ వేసినప్పుడు, కష్టం వేసినప్పుడు నీకు ఎంత ఏడవాలనిపిస్తుందో అంత ఏడు, నో ప్రాబ్లం. నువ్వు ఎంత ప్రార్థన చేయాలనిపిస్తుందో అంతసేపు ప్రార్థన చేయి. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు తెలియకుండానే నీకు శాంతి సమాధానం దేవుడు దయచేస్తాడు, ఊరటను దయచేస్తాడు. అందుకనే యేసు ప్రభు సిలువను మోసేటప్పుడు కూడా ఆ స్త్రీలు ఏడ్చేటప్పుడు ప్రభు ఏం చెప్పాడు, నా కోసం ఏడుస్తున్నారు కదా, సరే 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 బాధపడకండి, ఆల్ ద బెస్ట్. నో ప్రే సహోదరి సహోదరు, యేసు ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు నా కోసం ఏడుస్తున్నారా, నో నా కోసం వద్దు, నీకోసం నీ పిల్లల కోసం ఏడవండి. అనగా నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క పని కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రతి ఒక్క బాధ కోసం ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు ఊరటను దయచేస్తాడు. అనగా నీ యొక్క బాధలో కష్టంలో దేవుడు పాలు పంచుకొనబోతున్నాడు. మరి తొమ్మిదవదిగా మనం ప్రార్థన ద్వారా మనకి ఏం లభిస్తుందంటే, ప్రార్థన ద్వారా మనకు దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేటటువంటి అవకాశం లభిస్తుంది. ఒకసారి చదువుకుందాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ప్రార్థన ద్వారా మనం దేవుని రాజ్యాన్ని ఎలా వెతకచ్చు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రే సహోదరి సహోదరు, ప్రార్థన ద్వారా నువ్వు ఏమి అడగాలంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యం కోసం నువ్వు వెతకాలి. దేవుని రాజ్యం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడు నీకు అన్నీ కూడా వసగబడును. అనగా దేవుని రాజ్యం నీతో ఉంది అంటే నీకు ఇంకేమి అవసరం ఉండదు. ఇక్కడ అనుకుంటాం దేవుని రాజ్యాన్ని వెతికితే నాకు అన్నీ లభిస్తాయి, అనగా ప్రభువా నాకు దేవుని రాజ్యాన్ని దయచేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే నాకు ఏమేం కావాలో అన్నీ లభిస్తాయి. అది కాదు ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని రాజ్యం నీతో ఉంది అంటే నీకు ఎలాంటి కొరత కూడా ఉండదు, నీకేమి అవసరం ఉండదు. ఉన్న వాటితో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నువ్వు తినేటువంటి ఆహారంతో సంతోషంగా ఉండగలుగుతావు, నీకున్నటువంటి బట్టలతో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. సంతృప్తిని పొందుకోవడం, ఉన్న వాటిలో సంతృప్తిని పొందుకోవడమే దేవుని రాజ్యం యొక్క భాగం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి చివరిగా 10వది ప్రార్థన ద్వారా మనము రక్షణ పొందుకుంటాం. రోమీలకు రాసిన లేక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రార్థన ద్వారా చివరిగా మనం అందరం కూడా కోరుకునేది ఏంటంటే రక్షణ పొందుకోవాలి. వి వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద సాల్వేషన్. మనం రక్షణ పొందుకోవడమే మన యొక్క క్రైస్తవ ధర్మం. ఆ యొక్క భాగంలోనే మన ఆ యొక్క రక్షణ కూడా మనం ఎలా పొందుకోవచ్చు అంటే ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాము అనేటువంటిది గ్రహించాలి. ఒకసారి చదువుకుందాం ఆ యొక్క వాక్యాన్ని. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. మరొకసారి చదువుకుందాం. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున నువ్వు ప్రార్థించినప్పుడు నీకు నాకు కలిగేటటువంటి 10వ లాభం ఏమిటంటే నువ్వు నేను రక్షించబడతాం. మనకు అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టు బి సేవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనం అందరం కూడా యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకోవాలనేటువంటిదే మన యొక్క క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఆఖరి మెట్టు. మరి ఆ యొక్క ప్రయత్నంలో మనం దేని ద్వారా రక్షణ పొందుకుంటామంటే అది కూడా ప్రార్థన ద్వారా. యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు రక్షించబడతావు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడు, మనం ఈరోజు కేవలం 10 లాభాలను మాత్రమే నేర్చుకున్నాం, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఇవి కాకుండా మీకు ఇంకా ఎన్నో లాభాలు దొరికిండవచ్చు. ప్రార్థన ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ప్రియ సహోదరి సహోదరుడు, ప్రార్థన అనగా కేవలం కూర్చొని కంఠస్థం చేసినటువంటి ప్రార్థనలను చెప్పడం కాదు, లేదా కంఠస్థం చేసినటువంటి బైబిల్ వాక్యాలని మనము వమిట్ చేయడం కాదు. ప్రార్థన అనగా దేవునితో సంభాషించడం. అది కూడా ఎలా, ఫోన్లో మాట్లాడుతున్నట్టు కాదు, అంతరంగికమైనటువంటి హృదయముతో చేసేటువంటి ప్రార్థన, దేవునితో ఒకరితో ఒకరు ముందు ఉండి మాట్లాడేటువంటి ప్రక్రియ ద్వారా, దేవునితో లీనమై చేసేటువంటి ప్రార్థన. అనగా ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు మనం దేవునితో లీనమైపోవాలి, ప్రార్థనతో దేవునితో ప్రార్థనలో దేవునితో సంభాషించాలి.
మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇచ్చినటువంటి ఈ యొక్క అంశాలు, మనం ధ్యానించినటువంటి ఈ యొక్క అంశాలను కూడా మీకు వీలైతే రాసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా మీరు ఎక్కువగా ధ్యానిస్తే దేవుడు ఇంకా ఎన్నో లాభాలను కూడా మనకు దేవుడు దయచేస్తాడు. దేవుని యొక్క లాభాలను మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థన జీవితాన్ని గడపడం, ప్రార్థన చేయడం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభునాదంతో జీవించడం మీ కృపయే, నాకున్నదంతయుక్తిదే జీవించడం మీ కృపయే, నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంతో. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారము అనుటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణనందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసేటివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్న, ప్రభు నామంన వేం చేయు వారు ధన్యులు. మహోన్నతం నా హోసాన్న. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక పవిత్రమైన సమయంలో ఈరోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారిని, వారి యొక్క విన్నపాలను ప్రత్యేక విధముగా దేవునికి సమర్పించుకుందాం. ఈ యొక్క సాధారణమైనటువంటి అప్పము, ద్రాక్షారసము యేసు క్రీస్తు రక్తము శరీరముగా మారేటటువంటి ఈ యొక్క తరుణంలో మన యొక్క జీవితాలు మారిపోవాలని ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
నా ఏలినవారా నా సర్వేశ్వరా ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవూయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నా ఏలిన వారా నా సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకము నిలిచి మీకు పరిచర చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను మా ఫ్రాన్సీ జగద్గురువును మా తుమాబాల పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము ఉత్తానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని దివ్య ప్రకాశమును చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్నతెలుగు మరేమాతతోనూ ఆమె బత్తేగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత అర్నాల్డ్ జాన్సన్ పునీత జోసఫ్ నాడ్మెడ్స్ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ మన రక్షకుడు స్వయంగా నేర్పించినటువంటి ఆ యొక్క ప్రార్థనను మనం భక్తితో ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి
ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక, ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులము కాము, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తంలో నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులో గైకొను మా దేవా, అంజలులో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, నీ విందులోన పాలుగొనగా నా కార్హతేది నీ కరుణే గాక. నీ విందులోన నీ పాలుగొనగా నా కార్హతేది నీ కరుణే గాక. భయభీతి అమరా బహుభక్తి పరుళ, చెడు బిందు స్వామి నిన్ను స్వీకరింపా. భయభీతి అమరా బహుభక్తి పరుళ, చెడు బిందు స్వామి నిన్ను స్వీకరింపా. ఓ క్రీస్తు రాజాది రాజా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాల్గొని వాక్యాన్ని విన్న మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా ఎంతోమంది ఎస్విడి ఐఎన్హెచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది వీక్షిస్తూ దేవుని యొక్క కృపను పొందుకుంటుండగా, ఇంకా ఎంతోమంది ఆలకించడానికి మీరు కూడా ఇతరులకు సహాయం చేయండి. వాక్యం వినడంలో కానీ దివ్య బలి పూజను చూడడంలో కానీ మీ యొక్క సహాయాన్ని మీరు అందించగలని కోరుతున్నాము. అంతేకాకుండా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం అన్నీ కూడా బాగా జరగాలని, దేవుని యొక్క చిత్తం ప్రకారం జరగాలని మీరు కూడా మా కోసం ప్రార్థించగలరని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మీకు ఎలాంటి సహాయాన్ని ఈ యొక్క ప్రోగ్రాం జరగడానికి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాంకు మీరు సహాయాన్ని అందించాలని దేవుడు మీకు ప్రేరేపణ కలిగించినట్లయితే కింద ఇవ్వబడినటువంటి ఆ యొక్క నెంబర్కు మీరు సంప్రదించి మీ యొక్క సహాయాన్ని అందించగలరని మేము కోరుతున్నాము. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థనల విన్నపాలను కానీ దివ్య పలు పూజను సమర్పించడానికి కానీ కింద ఉన్నటువంటి నెంబర్కు మీరు సంప్రదించి మీరు ఇచ్చినట్లయితే మీకోసం దివ్య బలి పూజలో మేము ప్రార్థించగలుగుతాము. కృపామయుడును నెనరుగలవాడనైన ప్రభువు అద్భుత కార్యములను మనము జ్ఞాపకం చేసుకున్నట్లు చేసెను. తన పట్ల భయభక్తులు కలవారికి అతడు కడుపు నిండా భోజనము పెట్టును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపం నుండమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు మీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవుని యొక్క దీవెనలు మీరందరూ పొందుకుంటుండగా మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అందరము కలిసి దేవునిలో ఎదుగుదాం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.